రెండు వారాలు గడుస్తున్నా విజయవాడలో డయేరియా కేసుల సంఖ్య తగ్గడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాంతులు, విరేచనాలతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. డయేరియాను అరికట్టడంలో వైద్యారోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. అందరికీ సురక్షిత తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. నగరంలో మొగల్రాజపురం ప్రాంతంలో అదేవిధంగా పాయకాపురంలో ఇవాళకి మరణ సంఖ్య 9 మందికి చేరింది. ఈ డయేరియా కారణం అనేది అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది, కానీ అధికారులు మాత్రం సాకులు చెప్తా ఉన్నారు, దాన్ని తప్పించుకుంటా ఉన్నారు. వాటర్ పొల్యూషన్ వల్లే ఈ డయేరియా కారణం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకి మంచినీటిని సదుపాయాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇల్లు డ్రైనేజీ మరమ్మతులు, అదేవిధంగా వాటర్ లైన్ మరమ్మతులు చేస్తా ఉన్నారు. ఎంత మరమ్మతులు చేసినా సరే అయితే డయేరియాతో ఇబ్బంది పడుతున్న బాధ్యులు కూడా అలాగే డైలీ వస్తా ఉన్నారు. మరణ సంఖ్య 9కి వెళ్ళినా సరే అధికారులు చలనం లేకుండా పోతా ఉంది. మంచి నీటి సదుపాయాన్ని అధికారులు కల్పించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మేము కొండ ప్రాంతంలో ఉంటున్నాం, మాకు బాగోలేకున్నప్పుడు మంచాల మీద నుంచి తీసిరావడం అవుతుంది. అన్ని ఈ సచివాలయం బదులు హాస్పిటల్ పెడితే మాకు బాగుండు. వాంతులు విరేచనాలతో తీసుకొస్తే ఇక్కడ సడన్ గా చనిపోయింది. అదే ఇక్కడ హాస్పిటల్ ఉంటే ఆ పిల్ల బతికినేమో అని మాకు ఆశగా ఉంది. ఇప్పుడు ఆ పిల్లను కోల్పోయామని ఎంతో బాధపడుతున్నాం. మాకు వచ్చిన ఆధారం కూడా లేకపోయే ఈ వాతావరణం నీళ్లు కవర్చుకుంటే పిల్లలతో ఆళ్ళతో ఎలా బతకాలి? కూల్ చేసుకుంటేనే బతుకోవాలి, లేకపోతే లేదు. ఇంత నరకం అనిపిస్తున్నాం అంటే మేము ఎక్కడికి వెళ్ళకపోతున్నాం, చేయలేకపోతున్నాం. కాలు చేతులు పీకిళ్ళు, ఏం ఇండస్ట్రీలు వేసారో ఏం చేశారో మాకు తెలియదు.